తప్పనిసరిగా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అధ్యక్ష, అనేక కళలు, అనేక ఆకాంక్షలు, ఆ కళలు ఆకాంక్షల మధ్యలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నటువంటి వనరులతో వారి జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించి చూసి చూసి అలసిపోయి అంతిమంగా 10 ఏళ్ల తర్వాత జరిగినటువంటి మొన్న సాధారణ ఎన్నికల్లో ఒక మార్పు కోసం, వారి జీవితాల్లో మార్పు కోసం ఈ రాష్ట్ర ఆర్థిక వనరులన్నీ అందరికీ పంచబడాలనేటువంటి ఆలోచనతో ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చారు అధ్యక్ష. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడ్డాయి, ఏ రకంగా దారి మళ్లించబడ్డాయి అనేటువంటి అంశాలు నిజంగా రాష్ట్ర ప్రజలకి, స్టేక్ హోల్డర్స్ అందరికీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టడం జరిగింది తప్ప, ఈరోజు రాష్ట్ర ఇమేజ్ని దిగజార్చడానికో లేకపోతే దేశం దృష్టిలో అద్భుతంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం అలా లేదు, ఇలా ఉందని చెప్పాలన్నటువంటి ఉద్దేశంతోనూ చేసింది కాదు అధ్యక్ష. వాస్తవం వాస్తవంలాగా ఉండాలి, సత్యం సత్యంలాగా ఉండాలి. ఏదో ఒకరోజు ఈ రాష్ట్ర పరిస్థితులు, ఆర్థిక పరిస్థితి ప్రతి పౌరుడికి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పులో ఈ రాష్ట్ర ఆర్థిక వనరులు ప్రజలకు సంపూర్ణంగా అర్థమైతే మనం ఎక్కడ ఉన్నాం, ఎంత లోతుల్లో ఉన్నాం, ఆ లోతుల్లో నుంచి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఎటువంటి పునాదులు వేసుకోవాలి, ఎటువంటి ప్రణాళికలు రచించుకోవాలి, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో పోటీ పడేటువంటి రాష్ట్రంగా అభ్యుదయ భావాలతో, ప్రగతిశీల భావాలతో ముందుకు పోయే విధంగా దీన్ని రూపకల్పన చేసుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈరోజు శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సభ్యులందరికీ శ్వేతపత్రాన్ని ఈ సభలో ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా స్పష్టంగా కేవలం ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులకే కాదు, సభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ విజ్ఞప్తి చేశాం. వాస్తవ పరిస్థితులన్నీ మీ ముందు ఉంచుతూ ఉన్నాం. దీని మీద ఆధారం చేసుకొని ఈ వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొని భవిష్యత్ తెలంగాణ ప్రజల కోసం మీరు ఒక పాజిటివ్ అప్రోచ్తో, సంపూర్ణమైనటువంటి ఆలోచనతో సలహాలు సూచనలు ఇస్తే తప్పనిసరిగా వాటిని తీసుకొని ముందుకు పోవటం కోసం ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఈ విషయాలు తెలియజెప్తా ఉన్నాం. మీరు సౌహృదంతో అందరూ కూడా చర్చల్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేశాం. అందులో భాగంగానే ఈరోజు మాట్లాడినటువంటి పెద్దలందరూ, హరీష్ రావు గారు కానీ లేకపోతే మదన్ మోహన్ రావు గారు కానీ, ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు కానీ, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కానీ, రేవూరు ప్రకాష్ రెడ్డి గారు కానీ, కోనమనేని సాంబశివరావు గారు కానీ అనేక విషయాలపైన ఈ శ్వేతపత్రం పైన చర్చించారు. వారందరికీ కూడా వారి వారి ఆలోచనల మేరకు కావలసిన రీతిలో సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. వారందరికీ కూడా నేను ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ చర్చలో పాల్గొన్నందుకు. అధ్యక్ష, మన ముందు ఒక పెద్ద సవాలు ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు పక్కన అభివృద్ధి ఏ రకంగా ముందుకు తీసుకొని పోవాలి, అభివృద్ధి ద్వారా సృష్టించబడేటువంటి ఆస్తులతో, ఆ ఆస్తులు సృష్టించే సంపదతో ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలను ఏ రకంగా అందించాలన్నటువంటి అంశాలపైన మనమందరం ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే అధ్యక్ష, చాలా స్పష్టంగా కొద్దిమంది పెద్దలు చెప్పినటువంటి మాటలు కూడా మీ ద్వారా సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఇఫ్ యు ఫెయిల్ టు ప్లాన్ ప్లాన్ విల్ ఫెయిల్. అధ్యక్ష, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ ఎంఫసైజ్ ఆన్ పర్స్పెక్టివ్ ప్లానింగ్, ఇన్వెస్టిగేటింగ్ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్. పర్స్పెక్టివ్ ప్లానింగ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ద ప్లానింగ్ ప్రాసెస్. అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్
అండ్ ద హ్యూమన్ పర్సనాలిటీ, దట్ కౌంట్స్. ఆల్దో ప్లానింగ్ ఇన్వాల్వ్స్ మెటీరియల్ ఇన్వెస్ట్మెంట్, ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యాన్. ది ఫిజికల్ మేనేజ్మెంట్ పాలసీ అపియర్స్ టు హ్యావ్ డీవియేటెడ్ ఫ్రమ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజాస్వామ్యాన్ని మనమందరం ఆదర్శంగా తీసుకునేటువంటి పవిత్రమైనటువంటి చట్టసభలు రావటానికి, చట్టబద్ధంగా సంపూర్ణంగా చర్చించుకోవటానికి దేవాలయాలుగా భావించేటువంటి ఇటువంటి వ్యవస్థల్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. అడ్వకేసీ ఫర్ ఏ ప్లాన్డ్ ఎకానమీ, ఇట్ బికమ్స్ ఎవిడెంట్ దట్ ద ఎకనామిక్ స్ట్రక్చర్ షుడ్ అలైన్ విత్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, ప్రమోటింగ్ ఈక్వాలిటీ అండ్ పర్మనెన్స్. అధ్యక్ష, వీటిని ఆధారంగా, ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఆధారంగా చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని పునాదులపైన నిర్మించుకోకపోతే పేదవాళ్ళు పేదవాళ్ళుగానే, ధనవంతులు ధనవంతులుగానే, అంతిమంగా సమాజంలో విపరీతమైనటువంటి వ్యత్యాసాలు పెరిగి పెడదొరలతో మనం నిర్మించాలనుకున్నటువంటి రాష్ట్రం కానీ సమాజం కానీ మన కళ్ళ ముందు ఉండదని చెప్పడానికే నేను వీటిని ఉదహరిస్తూ కొన్ని విషయాలను చాలా స్పష్టంగా మీ అందరి ముందు ఉంచదలుచుకున్నాను అధ్యక్ష. కొంతమందికి ఇది కష్టమైనప్పటికీ, ఇది వాస్తవం కాబట్టి, ఇది చేదుగా ఉన్నప్పటికి కూడా మనం అందరం జీర్ణం చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే దీని నుంచే మనం పునాదులు వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, 2014 నుంచి అధ్యక్ష, ఆ రోజుల్లో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వారు ఇటు పక్కన ఉండి మేము అటు పక్కన ఉన్నాం అధ్యక్ష. 2014 నుంచి శాసనసభ్యులుగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మేమందరం మొదటి నుంచి చెప్పుకుంటూనే వచ్చాం, వాస్తవాలకి చాలా దూరంగా మీరు బడ్జెట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, ప్రజల అంచనాలకి అందకుండా ఉండేటట్టుగా మీరు తయారు చేస్తూ ఉన్నారు, అసలు వనరుల్ని పూర్తి స్థాయిలో ఎంత ఉన్నాయో కూడా ఆలోచన చేయకుండా కేవలం మీరేదో మేము ప్రామిస్ చేశాం కాబట్టి, కొన్ని హామీలు ఇచ్చాము కాబట్టి ఆ హామీలన్నిటికీ ఎంత అవుతుందో లెక్కేసి ఆ లెక్క సరిపోయేటట్టు ఆదాయం వస్తున్నట్టుగా లెక్కలు పెట్టి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పాము అధ్యక్ష. ఉదాహరణతో సహా అనేక సందర్భాల్లో ఉదహరించాం. నేను మరొక్కసారి మీ ద్వారా సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి కూడా తీసుకొని రాదలుచుకున్నాను అధ్యక్ష. ఉదాహరణకి అధ్యక్ష, బడ్జెట్ ప్రిపరేషన్లో ఆరు ప్రిపేర్ అయిన తర్వాత బడ్జెట్ ప్రజెంట్ చేసేటప్పుడు కానీ ఏ బడ్జెట్ని తీసుకున్నా బడ్జెట్ ఎస్టిమేట్స్కి, బడ్జెట్ యాక్చువల్స్కి, ఖర్చుకి ఏదో 5% 10% గ్యాప్ ఉండే విధంగా ముందుకు పోవటం అనేది ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రభుత్వాలు చేసే పని. కానీ దురదృష్టం, ఈ రాష్ట్రంలో మనం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఏర్పడినటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆది నుంచి ఇప్పటి వరకు కూడా, మొన్నటి వరకు కూడా ఎప్పుడూ కూడా 20% గ్యాప్ లేకుండా బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టలేదు అధ్యక్ష. ఒక సందర్భంలో అయితే ఆ 20% కూడా దాటింది. ఇంత పెద్ద శాతం, 20% గ్యాప్ మరి చెప్తుండొచ్చు, చాలా రాష్ట్రాల్లో ఇది కూడా ఉంది, మన రాష్ట్రంలో కూడా ఉంది, ఆ రాష్ట్రంతో పోల్చుకొని మనం బ్రహ్మాండంగా ఉన్నాం. కానీ అధ్యక్ష, ఈ రాష్ట్రం కొన్ని ప్రత్యేక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ వనరులు బాగున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి మిగతా వ్యవస్థలు ఆస్తులు కూడా బాగున్నాయి. వీటన్నిటి దృష్ట్యా మిగతా రాష్ట్రాలతో, వనరులు లేని రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. పోల్చుకుంటే కూడా ఇంత పెద్ద ఎత్తున గ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమి లేవు. ఉదాహరణకి అధ్యక్ష, మీరు తీసుకుని 2014-15 168 కోట్లు వీరు బడ్జెట్ ఎస్టిమేట్స్ అధ్యక్ష, 1,638 కోట్లు ఎక్స్పెండిచర్ అధ్యక్ష, కేవలం 62,000 మాత్రమే చేశారు. అంటే ఎంత గ్యాప్ అధ్యక్ష, డిఫరెన్స్ 38.1% మైనస్, ఇంత పెద్ద గ్యాప్. సరే అధ్యక్ష, అట్లాగే 2015-16 1,15,689 కోట్లు
ఎక్స్పెండిచర్ చూస్తే కేవలం 97,811 ఖర్చు. గ్యాప్ వచ్చేసి -15.5. 2016-17 సరే 1,30,34,416 కోట్లు అధ్యక్ష ఈ ఒక్క సంవత్సరంలోనే 93% వచ్చారు. 1,21,735 కోట్లు ఖర్చు పెట్టి 93.3% ఒకటే ఒక్క సంవత్సరం వచ్చారు. అట్లా 2017-18 అధ్యక్ష మళ్ళీ 1,49,646 కోట్లు ఎస్టిమేషన్స్తో బడ్జెట్ పెట్టి 1,20,211 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, 80% మాత్రమే చేరారు. మళ్ళీ -19.7% అంటే దాదాపు 20%. 2018-19 కూడా 1,74,454 కోట్లు ఎక్స్పెండిచర్కి వచ్చేవరకు 1,35,328 కోట్లు ఖర్చు పెట్టింది మాత్రం. యాక్చువల్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో పర్సంటేజ్ కేవలం 77.6%, అంటే -22.4% అధ్యక్ష. అట్లాగే 2019-20 1,46,492 కోట్లతో బడ్జెట్ ఎస్టిమేషను, ఎక్స్పెండిచర్ వచ్చి 1,42,857 కోట్లు. ఈ సంవత్సరం మాత్రం 97.5% వచ్చారు. 2020-21 1,82,914 ఎక్స్పెండిచర్ వచ్చి 1,57,547 86.1%, -13.9%. 2021-22 2,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంటేషను, ఎక్స్పెండిచర్ వచ్చి 1,82,998 79.3% అధ్యక్ష, అంటే -20.7% బడ్జెట్లో ఖర్చు పెట్టలేదు. అట్లాగే అధ్యక్ష 2022-23 ప్రొవిజనల్ బడ్జెట్ 2,56,858 ఎక్స్పెండిచర్ వచ్చి 2,04,085 కోట్ల అధ్యక్ష, కేవలం 79.5%, అంటే 20.5% ఈ సంవత్సరం కూడా ఖర్చు పెట్టలేదు. అట్లాగే ఇట్లా చూస్తే అధ్యక్ష టోటల్ ఈ ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టిన అన్ని సందర్భాల్లో మొత్తం 14,87,834 కోట్లు వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెడితే 12,24,877 కోట్లలో వీళ్ళు కేవలం ఖర్చు పెట్టింది పర్సంటేజ్ మొత్తం 82.3% మాత్రమే. ఇక ఈ సంవత్సరం 2023-24 బడ్జెట్ ఎస్టిమేట్స్ మరి 2,90,396 కోట్లు ఎక్స్పెండిచర్ ఇప్పటివరకు 1,48,053, అంటే ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది మార్చి వరకు, 51%, ఇంకా 3 నెలలే ఉంది, ఇది -25% ఉంది. అధ్యక్ష నేను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే మొదటి నుంచి ఈనాటి వరకు కూడా ఎప్పుడు వాస్తవానికి దగ్గరలో వీళ్ళ బడ్జెట్ ప్రిపరేషన్ లేదు. అంకెల గారడి, ప్రజలకు మాయ చేయటం, మసిపోయటం, మేము అవి చేసాం ఇది చేసాం లేకపోతే ఆ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం ఈ స్కీమ్స్ అనౌన్స్ చేస్తున్నాం వీటన్నిటికీ, అంటే డబల్ బెడ్రూమ్కి ఇల్లు, ఇంటికో ఉద్యోగం, లేకపోతే 3 ఎకరాల భూమి, లేకపోతే రకరకాలు, ఇవన్నీ మీరు చెప్పినా కదండి, 3 ఎకరాల భూమి, డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇంటికో ఉద్యోగం, మండలానికి ఒక 3 రెసిడెన్షియల్ స్కూల్, LKG to PG వరకు ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్లో బాలురు బాలికలు వాళ్ళిద్దరికి వీళ్ళిద్దరికి సపరేట్ స్విమ్మింగ్ పూల్, ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు అదనంగా ఆయకట్టు, ఇవన్నీ మీరు చెప్పినాయి కదా, నేను చెప్పినా కదా, ఇన్ని చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష ఉన్నాయి ఉన్నాయి సార్ అధ్యక్ష, నేను చెప్పినవన్నీ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ పుస్తకాల నుంచి తీసుకున్నటువంటి అంకెలే తప్ప నా సొంత అంకెలు కాదు. నా అధ్యక్ష మిగతా రాష్ట్రాలు చాలాసార్లు లేదా మా ఆ రాష్ట్రాలు అట్లా ఉంది ఈ రాష్ట్రాలు ఇట్లా ఉందని, అధ్యక్ష నేను మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను. ఉదాహరణకి రాజస్థాన్ అధ్యక్ష బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఎక్స్పెండిచర్కి
+16.4% అధ్యక్ష. ఎస్టిమేట్స్ కంటే ఇంకా +16% వాళ్ళు ఖర్చు పెట్టారు. ఉదాహరణకి 250,247 కోట్ల రూపాయల బడ్జెట్ ఎస్టిమేషన్ ఉంటే 291,191 రూపాయలు ఖర్చు చేశారు. యాక్చువల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఆఫ్ బడ్జెటెడ్ ఎక్స్పెండిచర్ 116.4%. అంటే మీరు అనొచ్చు చాలా రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లోనే 20% గ్యాప్ అంతకంటే ఎక్కువ ఉంటుందని చెప్తే దానికి సమాధానంగా నేను ఈ అంశాలు కూడా ఇవ్వదలుచుకున్నాను. మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, గుజరాత్ కానీ, తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఒడిశా కానీ, గోవా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ, కొన్ని రాష్ట్రాలు 100%, కొన్ని రాష్ట్రాలు 110%, కొన్ని రాష్ట్రాలు 113%, కొన్ని రాష్ట్రాలు 93%, 90%. ఈ రకంగా మిగతా రాష్ట్రాలు బడ్జెట్ అంచనాలకి, ఖర్చుకి దాదాపు దగ్గరగా ఉండి ఖర్చు పెట్టినటువంటి ఆలోచన ప్రణాళికలో స్పష్టంగా మనం చూసాం. అదే స్థాయిలో ఈవెన్ హర్యానా, జార్ఖండ్, మిగతా రాష్ట్రాల్లో కూడా 86%, 85%, 83%, కొన్ని ఉంటే ఈ రాష్ట్రాలతో పోల్చుకొని తెలంగాణ రాష్ట్రం మేము కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రాలకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద అద్భుతంగా అంది వచ్చినటువంటి అవకాశాన్ని మనం ఈ రకంగా ఆర్థిక ప్రణాళిక లేకుండా నష్టపరిచినటువంటి విషయాన్ని శ్వేతపత్రం ద్వారా మీ ఈ సభకు తెలియాలన్నటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ సభలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాము అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఇందాక మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు హరీష్ రావు గారు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సంబంధించి -41% అంత ఖర్చు పెట్టలేదు. ఎవరు చెప్పారు అంత ఖర్చు పెట్టారని? నేను చెప్పట్లేదు 41% ఖర్చు పెట్టారని. లెక్కలు కూడా నేను కరెక్ట్ అని కూడా చెప్పట్లేదు. 1956 నుంచి 2013-14 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సంబంధించి లెక్కలు కూడా మీ మొత్తం బడ్జెట్ అంశాలు కూడా ఈ సభ దృష్టికి తీసుకొని రాదలుచుకున్నాను. ఒక విషయం ఎందుకు తీసుకొని వస్తున్నా కంపారిటివ్ కూడా చెప్తాను నేను అధ్యక్ష. నేను అదే చెప్తున్నాను కదా, నేను చెప్పిన సోర్స్ కరెక్ట్ కాకపోతే మీరు చెప్పిన సోర్స్నే నేను కరెక్ట్గా మార్చి చెప్తాను. అది కూడా ఆ శివుడి గారు వినాలి. నేనేం చెప్తా ఉన్నాను, సరే ఉన్న కంబైన్డ్ స్టేట్లో జనాభా దామాషా ప్రకారమో లేకపోతే ఏరియా ప్రకారమో అంచనాలు 41% అని వేసాం. ఈ 41% ఖర్చు పెడితేనే మొత్తం బడ్జెట్లో ఇన్ని సంవత్సరాలు 56 నుంచి 2013-14 వరకు మొత్తం ఖర్చు పెట్టింది 498,053 కోట్లు. తప్పు, రైట్. ఈ 41% అయితే కాదు, మీరు అన్నట్టు 31% తీసుకున్నాం, 31% కాదు 21% తీసుకున్నాం, అంటే ఇంకా తగ్గిద్ది. అంటే 4 లక్షలు 5 లక్షల నుంచి అది 2 లక్షలకే వస్తుంది, 6 లక్షకే వస్తుంది. అంటే 56 నుంచి 2013-14 వరకు అతి తక్కువ డబ్బులతో ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని ఆస్తులు సృష్టించారండి? ఒక నాగార్జున సాగర్ బౌలార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇచ్చారు, వచ్చిందా? ఓ శ్రీశైలం వచ్చిందా? ఓ జూరాలు వచ్చిందా? ఒక ఎస్ఆర్ఎస్పి వచ్చిందా? ఓ దేవాదులు వచ్చిందా? ఒక కడెం వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందా? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందా? ఐఐటి వచ్చిందా? IIIT వచ్చిందా? లేకపోతే హైదరాబాద్ ఉన్న ECL వచ్చిందా? IDPL వచ్చిందా? BHEL వచ్చిందా? హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చాయా? కూర్చోండి, వినాలండి. హైదరాబాద్కి కృష్ణానది జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వచ్చినాయా? గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినాయా? వినండి, గోదావరి నుంచి మంచినీళ్ళు వచ్చినా? కృష్ణానది నుంచి నీళ్ళు వచ్చినాయా? మీరు నీళ్ళు వాడుతున్నారు కదా ఇవాళ, అవి అప్పుడు వచ్చినాయి. గోదావరి నీళ్ళు వచ్చినాయా? మంజీరా నీళ్ళు వచ్చినాయా? ఇవన్నీ
అతి తక్కువ బడ్జెట్ తో కంటికి కనపడేటువంటి ఇన్ని ఆస్తులు సృష్టించబడ్డాయి. వినండి వినండి, ఓ బిహెచ్ఎల్ ఏడు వస్తుంది అన్నప్పుడు నాకు తెలుసు ప్రభుత్వ రంగ సంస్థ అది, కేంద్ర ప్రభుత్వం ఒక బిహెచ్ఎల్ ఇక్కడ రావాలంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించాలి, దానికి రావాల్సిన వ్యవస్థలు ఏర్పాటు చేయాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇక్కడ తెచ్చుకోవాలి, ఎంతో కొంత వీళ్ళకి కూడా ధనం సమకూర్చాలి. ఓకే, ఒట్టిగా రాదు. మీరు ఉన్నారుగా పదేళ్ళ నుంచి, ఏ బిహెచ్ఎల్ తీసుకొచ్చారు మీరు, ఏ ఈసీఎల్ తీసుకొచ్చారు, ఏ బీడీఎల్ తీసుకొచ్చారు, ఏం తీసుకొచ్చారు మీరు, ఏం కాలేదు, తెచ్చిన ఐటీఐ బాగొట్టారు. ఆ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు రెండు ఫామ్ హౌస్ వచ్చారు తప్ప ఏమి కాలేదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నారు. అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను ఈ లెక్క నాలుగు ఒక్క నిమిషం అధ్యక్ష అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్ష నేను ఇంకా తక్కువ చదివాను, వీళ్ళు వినాలని ఆలోచన ఉంటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇంకా నేను చాలా నేను అధ్యక్ష నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడ్జెట్ డబ్బులు వాళ్ళు ఎక్కువ మన కోసం ఖర్చు పెట్టారు, మన మీద చాలా ప్రేమ చూపించారు, ఇక్కడ ఆస్తులు సృష్టించారు, నేను చెప్పట్లే. అతి తక్కువ డబ్బులోనే వాళ్ళు మనకు చేయకపోయినా ఆ ఉన్న దాంట్లోనే ఇన్ని ఆస్తులు వచ్చినాయి. ఆ ఆస్తులు కూడా వాళ్ళు ఉంటారు కొని చెప్తేనే ఉంటాను, అన్ని చెప్తే మరొకసారి వాళ్ళు అంతా ఉంటారు. అదే అల్లీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్, కడెం రిజర్వాయర్, అప్పర్ మానేరు డ్యామ్, మిడ్ మానేరు డ్యామ్, లోయర్ మానేరు డ్యామ్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, సింగూరు డ్యామ్, నాగార్జున సాగర్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, టాటా ఇన్స్టిట్యూట్ సోషల్ సైన్సెస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, నల్సర్ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇక్రిసాట్, మౌలానా ఆజాద్ కలాం ఉర్దూ యూనివర్సిటీ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, నేషనల్ పోలీస్ అకాడమీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్, ఇన్నోసాటికల్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్, హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్, ఇండియన్ ఇమ్యూనాలజికల్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ వినాలి. మరి మీరు ఇవన్నీ అప్పుడు వచ్చినాయి కదా, ఇవన్నీ ఓపిక లేకపోతే నేనేం చేశాను, మీరు అడిగారు ఫుట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, డాక్టర్ మౌరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ తెలంగాణ, అడ్వాన్స్డ్ న్యూమరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్, అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ అండ్ నెరబెటిక్ ప్లాంట్స్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ ఎకనామిక్స్ సోషల్, సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ ప్లానింగ్, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజికల్, భారత్ డైనమిక్స్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, ఆటమిక్ మినరల్స్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంకా ఉన్నాయి, ఇంకా చెప్పంటే మిగతా కూడా చెప్తాను. అధ్యక్ష, ఇవన్నీ సృష్టించబడటానికి ఇన్ని సృష్టించబడ్డాయంటే అధ్యక్ష ఆనాడు అతి కొద్ది తక్కువతో అతి కొద్దిగా ఉన్న సంపత్తో అధ్యక్ష శ్రీ హరి గారు మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. అధ్యక్ష ఇప్పుడు చెప్పండి, మీరు అతి తక్కువ డబ్బులతోనే మీ అతి తక్కువ డబ్బులతోనే అతి తక్కువ డబ్బులతోనే మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి అధ్యక్ష, మీకు అవకాశం అధ్యక్ష తర్వాత అధ్యక్ష అధ్యక్ష హైటెక్ సిటీ చెప్పటం మర్చిపోయాను నేను, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీ, అవుటర్ రింగ్ రోడ్ చూడు తిరుగుతున్నాయి, మెట్రో రైల్, ఎన్ని అధ్యక్ష ఎన్ని, ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాను, ఇంత తక్కువ డబ్బుతో ఇంత తక్కువ ఆదాయంతో ఇన్ని ఆస్తులు సృష్టించగలిగినప్పుడు దాదాపు
పల్లా రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష నేను ఎందుకు చెప్పానంటే వాళ్ళు అనుకున్నారు ఇందాక వాళ్ళు ఏమనుకున్నారంటే కంబైన్డ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాటాను 41% చేసి 5 లక్షలు 4 లక్షలు చిల్లర చూపించాడు ఇది ఇది కావాలని చేస్తున్నారు ఎవరో ప్రేమతో రాసిచ్చారని చదువుతున్నారు నేను ప్రేమతో రాసి చూపించింది చదివించింది కాదు నేను ఎందుకు చూపించానంటే ఇంత తక్కువ ఖర్చుతోనే ఇన్ని ఆస్తులు సృష్టించబట్టడానికి అవకాశం ఉన్నప్పుడు 2014 నుంచి 2023-24 వరకు ఎన్ని లక్షల కోట్లు బడ్జెట్ అధ్యక్షం అంది ఎన్ని లక్షల కోట్లు ఏడిపోతా ఉన్నాయి ఏమైనా ఒక్కటైనా చూడటానికి కనపడుతుంది అధ్యక్ష పోదాం సాగర్ దగ్గర పోదాం నిలబడదాం అది కనిపిస్తుంది అందులోంచి పారే నీళ్లు కనిపిస్తాయి లెఫ్ట్ కెనాల్ కనిపిస్తుంది రైట్ కెనాల్ కనిపిస్తుంది దాని కింద లక్షల ఎకరాలు పారే పండే బోలు కనిపిస్తాయి మీరు ఆయన సృష్టించారా మీరు వచ్చిన తర్వాత ఏమన్నా ఏమన్నా ఒక పరిశ్రమను తీసుకొచ్చారా మీరేమైనా కోర్ ఇండస్ట్రీ పెట్టారా ఏం లేదు కదా పోనీ ఏమైనా బౌలార్థ సాధక ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటంటే సార్ ఒక పాలమూరు రంగారెడ్డి ఇంకొకటి కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డి సీతారామ ఇంకొకటి కాళేశ్వరం అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి ఇంతవరకు పంపులే పెట్టలే మీరు చాలా రోజులు తోడలేదు అవ్వలేదు ఎక్కడ అక్కడే ఉన్నాయి సీతారామ బ్యారేజ్ అనేది ఇంతవరకు ఏ కాళేశ్వరం కట్ట కట్ట కాళేశ్వరం అంటే మొత్తం ఇక్కడ హరీష్ రావు గారు ఉన్నారు అప్పుడు వారే ఇరిగేషన్ మంత్రిగా కూడా ఉన్నారు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఇరిగేషన్ మంత్రిగా పనిచేశారు సరే అప్పుడు వారు రోజువారీ దాన్ని రివ్యూ కూడా చేసేవాడు సరే కాళేశ్వరం కాళేశ్వరం అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ బస్సులు తీసి పెట్టి చూపించారు మేము కూడా చూద్దామని పోయి బయలుదేరి మేము కూడా బయలుదేరాం మేము ఉన్న 5 సభ్యులే ఆ భద్రాచలం నుంచి బయలుదేరి చూద్దాం భద్రాచలం దాటేవా లేదు అరెస్ట్ చేసి లోపల జైలు పోలీస్ స్టేషన్ పంపించారు ఏందయ్యా అంటే మీరు చూడటానికి వెళ్ళలేదని మేము అప్పుడే అనుకున్నాం ఏదో ఉంది ఇక్కడ చూస్తే ఎన్నికల కంటే ముందు కొద్దిగా ఆ మేడిగడ్డ దగ్గర 15 నుంచి 25 పిల్లర్స్ మధ్యలో మొత్తం కుంగిపోయింది ఇవాళ మీరు కట్టక మొత్తం 10 సంవత్సరాల్లో మీరు దృష్టి పెట్టి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం మేడిగడ్డ అన్నారు సుందేళ్ళు ఈ మేడిగడ్డ అన్నారు సుందేళ్ళలో అన్ని లోపల ఇసుకలోకి పోయా వాళ్ళు ఏదో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు నేను నా సొంత కవిత్వం ఎందుకంటే నాకు నేను టెక్నికల్లీ ఐఎమ్ నాట్ సౌండ్ అధ్యక్ష వాళ్ళే చెప్పారు ఏం చెప్పారంటే ఇది పనికిరాదు లోపల కుంగిపోయింది దీంట్లో నీళ్ళు నిలబెట్టలేము దీని రిపేర్ కూడా చేయలేము మొత్తం తీసుకట్టాలి దీనిలానే పైన మేడిగడ్డ పైన అన్నారం సుందీళ్ళు కూడా ఉంది అవి కూడా ఇదే స్థాయిలో కట్టుంటారు వాటిని కూడా తీయాలని వాళ్ళు చెప్పినట్టుగా వార్తా కథనాల్లో వచ్చినాయి నేను చదివిని వాటిని మీ ద్వారా సభ దృష్టి తీసుకొస్తాము అంటే ఈ ఈ 10 సంవత్సరాలు మన సంపద ఈ 10 సంవత్సరాల బడ్జెట్ మొత్తం మీరు సృష్టించిన ఆస్తుల్లో మీరు చూపించేది ఒక కాళేశ్వరం ఒకటే ఆ ఒక్క కాళేశ్వరం పరిస్థితి కూడా ఇది నేను పొద్దు నుంచి 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నా అధ్యక్షుడు కాళేశ్వరం నుంచి అదే మేడిగడ్డ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి నేను చెప్పడం మర్చిపోయాను శ్రీపాద ఎల్లంపల్లి కూడా మేము కట్టింది సో అందులోకి నీళ్లు ఎంత లిఫ్ట్ చేస్తూ ఉన్నారు పైకి కిందికే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి నీళ్లు కిందికి ఎన్ని వదిలేరంటే చెప్పట్లేదు అధ్యక్షుడు 3 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎవరి దగ్గర లెక్కలేదు అంటే అక్కడ నీళ్లు పంపు చేసింది లేదు కింది పొలాలు పారింది లేదు కానీ కరెంటు బిల్లులు మాత్రం విపరీతంగా వచ్చినాయి అధ్యక్ష ఇది ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చిన అప్పులు ఇందులో హరీష్ రావు గారు మాట్లాడుతూ అప్పుల గురించి మాట్లాడుతూ ఏంటి బడ్జెట్ అప్పులు బడ్జెట్ ఇతర అప్పులు లేకపోతే కార్పొరేషన్స్ కోసం తీసుకొచ్చిన అప్పులు లేకపోతే కార్పొరేషన్ వాళ్లే కట్టుకోవడానికి అవకాశం ఉంటే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగా ఎట్లా చూపిస్తారని అధ్యక్ష నేను ఒక చిన్న విషయం అడగదలుచుకున్నాను అదేరా ఇప్పుడే చూశాను డిపిఆర్ ఇచ్చారు బ్యాంకులకి అధ్యక్ష డిపిఆర్లో ఏమి ఇచ్చారంటే బ్యాంకులకి
కాళేశ్వరం 2020-21లో వాటర్ ట్యాక్స్ ఖరీఫ్ 18 కోట్లు వసూలు చేస్తాం. 2021-22లో 18 కోట్లు వసూలు చేస్తాం. 2022-23లో 18 కోట్లు వసూలు చేస్తాం. వాటర్ ట్యాక్స్ రబీ 2020కి 2 కోట్లు, 2021కి 2 కోట్లు, 2022 2 కోట్లు, 2023 3 కోట్లు, 2024కి 3 కోట్లు, అట్లాగే ఖరీఫ్లో 20 కోట్లు. ఇట్లా ఎక్స్పోజర్ ఇస్తూ 2030 వరకు ఇచ్చారు అధ్యక్ష. ఇది డిపిఆర్ కాళేశ్వరం కోసం రుణాలు తెచ్చుకోవటం కోసం వాళ్ళు బ్యాంకులకు ఇచ్చింది. అట్లాగే భగీరథ, భగీరథకు కూడా అదే చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? రూరల్ హౌజ్ హోల్డ్ 2020, 2021, 2022, 2023 రూరల్ హౌజ్ హోల్డ్కి, మున్సిపల్ కార్పొరేషన్కి, మున్సిపల్ రిక్వైర్మెంట్కి, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఎంతెంత వసూలు చేస్తాం కడతామని దీనికి కూడా ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అది. అంటే నేనేమంటున్నా అంటే, సరే హరీష్ రావు గారు ఉన్నారు, మేము ఎక్కడ చుక్క నీళ్ళకు కూడా బిల్లు పెట్టలేదు, నీళ్ళు వసూలు చేయలేదు, ఎక్కడ మేము బ్యాంకులకి ఆ జనం దగ్గర నుంచి వసూలు చేయలేదు అని మేం చెప్పేది కూడా అదే అధ్యక్ష. మేం చెప్తున్నాం, మీరు కార్పొరేషన్స్ పేరు మీద లోన్ తీసుకుంటూ గవర్నమెంట్ గ్యారంటీ ఇప్పిస్తూ ఆ కార్పొరేషన్లు కట్టవు, అంతిమంగా డబ్బులు కట్టేది గవర్నమెంటే కాబట్టి ఆ గవర్నమెంట్ లెక్కల్లోకే రావాలి ఈ అప్పు అని కూడా మేము చెప్తాను. ఆ రకంగా లెక్కేస్తేనే 8 లక్షలు కొట్టుకొచ్చిందో చెప్పాను లెక్క. మేము చెప్పింది అదే, ఆయన చెప్పింది అదే, మేము కావాలనే ఉంది. మీరు చెప్పిందని మేము కావట్లేదు. నిజం మీరు వసూలు చేయలే, కానీ కట్టేది ఎవరు? గవర్నమెంటే కదా. మరి గవర్నమెంటే కడుతున్నప్పుడు ఎఫ్ఆర్బిఎం లిమిట్కి వారు రెవెన్యూ జిఎస్డిపికి కూడా ఆ నిష్పత్తి చెప్పలేదని చెప్పారు. నేను అది కూడా చెప్తాను అధ్యక్ష. గవర్నమెంటే కడుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బహుశా 2-3 సంవత్సరాల కోసం క్రితం చెప్పినట్టుంది. మీరు బడ్జెట్ నుంచి తీసుకునే రుణాలు, బడ్జెట్ ఏతర కింద తీసుకునే రుణాలు కార్పొరేషన్స్ పేరు మీద, ఈ రెండు అది చాలా విపరీతంగా ఉన్నాయి, ధోరణి పెడధోరణలు ఉన్నాయి. ఆ రెండింటిని కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే చూస్తాం, ఇప్పటికే మీ లిమిట్ దాటిపోయింది, మీకు అప్పులు లేవని కూడా చెప్పారు. ఆ చెప్పిన దాంట్లో మళ్ళీ మీరు కూడా అడిగారు, ఒక్కటేసారి అన్ని బంద్ చేస్తే మాకు కష్టం అయితే కొంచెం వెసులుబాటు ఇవ్వండి, కొద్ది కొద్దిగా తీసుకుంటామని. అంటే మీకు కూడా తెలుసు ఎఫ్ఆర్బిఎం లిమిట్ మీరు దాటారని. ఏమండి హెల్దీ బడ్జెట్ అంటే ఏంటి? ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటకుండా దాంట్లో వితిన్ ద లిమిట్స్లో ఉండి ఈ రాష్ట్ర ప్రగతి కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటూ ముందుకు పోవటం అనేది హెల్దీ బడ్జెట్. ఇంత మంచి ఆర్థిక వనరులు ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయటం ఏంది మీరు? ఇవాళ ఏ పరిస్థితికి వచ్చిందంటే అధ్యక్ష, మనం ఏంటంటే డెట్ సర్వీస్ కోసం 53,000 కోట్లు ఎంత కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో. అప్పు కట్టడానికి అప్పు తీసుకుంటున్నాం, ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష? ఇజ్ ఇట్ నాట్ ఏ డెట్ ట్రాప్? ఆర్థిక పరమైన పరంగా ఆలోచన చేస్తే సభలో ఉన్న పెద్దవాళ్ళందరూ నేను అడుగుతా, సీనియర్ శాసనసభ్యులందరూ ఆలోచన, అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి అధ్యక్ష? అప్పు కట్టడానికి అప్పు తీసుకోవటం ఏంటి? ఊళ్ళల్లో గిరిగిరి వడ్డీలు తీసుకొని ఇల్లు తాకట్టు పెట్టి, పొలం తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి వడ్డీ పెరిగిపోయి కట్టలేక మళ్ళీ అప్పు తీసుకోవటం, ఇంకో ఆయన దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు కట్టలే ఇంకో అప్పు తీసుకొని మొత్తం డెట్ ట్రాప్లో పడి అయిపోతుంది. అట్లా తీసుకొచ్చారు ఈ రాష్ట్రాన్ని. మీరు మంచి రాష్ట్రం అధ్యక్ష, ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు సృష్టించుకోవడానికి అవకాశం ఉన్న రాష్ట్రాన్ని మీరు ఈ రకంగా తయారు చేసి ఇంకా మళ్ళీ బయటికి చెప్పొద్దు, ఎవరు తెలియనే బాగండి, ఇది మన దగ్గర ఉంచండి, ఇది చెప్తే చాలా ఎవరి కోసం చెప్పకపోతే ఎట్లా ప్రజలు తెలిసేది? ఎవరు మా మీకంటే ఎక్కువ రాష్ట్రం మీద మాకు కూడా ప్రేమ ఉంది, మీ ఇచ్చిందే మేము, మా మీకంటే ఎక్కువ ప్రేమ మాకుంది. ఈ రాష్ట్రం బాగుపడాలని మేము కోరుకొని మేము చాలా ఇప్పుడు కసరత్తు చేసి రేపొద్దున ప్రణాళిక ఎట్లా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని బయటపడాలని మొత్తం అందరూ ఉన్నటువంటి శాసనసభ్యులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. మాతో పాటు మిమ్మల్ని కూడా ఆలోచించామని చెప్పడం కోసం ఈ శ్వేతపత్రాన్ని పెట్టాం. అంతే తప్ప వేరే దురుద్దేశం, మీరు అనుకున్నట్టుగా మాకేం దురుద్దేశాలు లేవు. మిమ్మల్ని ఏదో తప్పుబట్టడం కోసం మేము పెడుతున్నామని అనుకుంటే అది పొరపాటు అధ్యక్ష. అట్లాగే
అధ్యక్ష, నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒకసారి ఈ ఓడిలు చూడండి అధ్యక్ష, వేస్ అండ్ మీన్స్. ఆర్బీఐ దగ్గర మనం ఎంతో కొంత డబ్బు దాచుకుంటాం, సరే మన రాబడి కూడా ఆడికి వస్తుంది. అవసరాల కోసం ఎప్పుడైనా డబ్బు అవసరం ఉంటే డబ్బు ఇస్తారు. ట్రెజరీ బిల్లు హోల్డింగ్ పాజిటివ్ క్యాష్ బ్యాలెన్సెస్ చూడండి అధ్యక్ష, 2014, 2015, 2016, 2017, 2018, 2021, 2022, 2023 వరకు నేను చెప్పదలుచుకున్నాను. 2014-15లో స్పెషల్ డ్రాయింగ్స్ లిమిట్స్, నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్, ఏం ఇబ్బంది లేదు. 2015-16లో ఒక్క నిమిషం, 2015-16లో 2%, 2016-17, 27 రోజులు 27 రోజులు తెచ్చుకున్నాం, 2017-18, 43 రోజులు 2018-19, 24 రోజులు 2019-20, 114 రోజులు 2020-21, 43 రోజులు 2021-22, 39 రోజులు 2022-23, 36 రోజులు 2023-24 అప్ టు నవంబర్ 23 వరకు 21 రోజులు. ఇది సరే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. దీన్ని మించి కూడా పోయారు అధ్యక్ష, ఏదో వేస్ అండ్ మీన్స్లో, వేస్ అండ్ మీన్స్లో పోవటాలంటే పూర్తిగా ఇబ్బందులు పడ్డట్టు రాష్ట్రం వడ్డీ కూడా పెంచే ఇస్తారు. వేస్ అండ్ మీన్స్లోకి పోయి ఆర్బీఐ నుంచి రుణాలు తెచ్చుకోవటం అనేది, అది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ హెల్దీ బడ్జెట్. ఏ రాష్ట్రానికి కూడా మంచిది కాదు. మీరు ఎన్ని రోజులు ఉన్నారో కూడా నేను చెప్తున్నాను. వేస్ అండ్ మీన్స్ 2016-17లో 34 రోజులు ఉన్నారు, 2017-18లో 72 రోజులు ఉన్నారు, 2018-19లో 70 రోజులు ఉన్నారు, 2019-20లో 36 రోజులు, 2020-21లో 97 రోజులు, 2021-22లో 106 రోజులు వేస్ అండ్ మీన్స్ బ్యాంక్ నుంచి నెగిటివ్ క్యాష్ బ్యాలెన్స్. ఇది 2022-23లో 171 రోజులు, 2023-24 116 రోజులు. అధ్యక్ష, ఇది రాష్ట్ర పరిస్థితి. ఇక ఓడి అంటే అధ్యక్ష, అన్నీ అయిపోయిన తర్వాత ఇక ఓడికి పోతాం. ఓడిపోవటం అంటే ఇక మీ దగ్గర ఏం లేదు, మీకు ఏదో ఇస్తూ ఉన్నాం, తప్పదు కాబట్టి పాలన నడవాలి కాబట్టి ఇస్తూ ఉన్నాం. ఓడి చూస్తే అధ్యక్ష ఒకసారి చూడండి, 2015-16 నంబర్ ఆఫ్ డేస్ 2 రోజులు అంటే మొదటి సంవత్సరం, 2016-17 61 రోజులకు వెళ్ళిపోయింది, 2017-18 120 రోజులు, 2018-19 115 రోజులు, 2019-20 162 రోజులు, 2020-21లో 2243 రోజులు, 2021-22లో 308 రోజులు ఓడిలో ఉన్నారు, 2022-23లో 328 రోజులు. ఇంకా సరే 2023-24 ఇంకా కొన్ని రోజులు ఉంది, ఇది 2214 రోజుల్లో ఓడిలోనే ఉన్నాం మనం. ఇది ఈ రకంగా ఉంటే అధ్యక్ష, టోటల్ నంబర్ ఆఫ్ క్యాలెండర్ డేస్లో చూస్తే 2014-15లో 303 రోజులు, 2017-16లో 365 రోజులు, 2016-17లో 2017-18లో 365 రోజులు, 2018-19లో 365 రోజులు, 2020-21లో 365 రోజులు. ఈ 365 రోజులు కాను ఈ పైన చెప్పినటువంటి సంఖ్య, అంటే బహుశా 2023-24 365 రోజులకి ఇప్పటికే 214 రోజులకు వెళ్ళిపోయారు. ఇక ఈ సంవత్సరం పూర్తయ్యే రూపంలో నా అనుమానం ఇది 335 రోజులు కూడా వెళ్ళే అవకాశం. అంటే ఓడీ తీసుకొని, అంటే రోజువారీ ఖర్చులకి, వ్యాపారానికి, జీతాలకి, బత్యాలకి, పెన్షన్లకు కూడా అధ్యక్ష, బయట మనం చాలా చూస్తూ ఉంటాం గ్రామాల్లో కానీ మార్కెట్లో కానీ రోజువారీ వ్యాపారం తీసుకునే తోపుడు బండోళ్ళు, తట్టనెట్టును పెట్టుకొని పోయేవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు అప్పు తెచ్చుకొని 10,000 1,000 అప్పు తెచ్చుకొని
ఆ రోజు కార్యక్రమాలు తీసుకొని సాయంత్రం మళ్ళీ అప్పు కట్టేస్తూ ఉంటాం. ఓడి అంటే అటువంటిది. రోజువారీ కార్యకలాపాలు, జీతాలు, బత్యాలకి, ఇక్కడ ఉన్న పెన్షన్లు వేయడానికి, లేకపోతే డీజిల్ పెట్రోల్కి కూడా బ్యాంకు నుంచి, ఆర్బీఐ దగ్గర నుంచి ఓడి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని నడుపుతూ ఉన్నారు. ఇది ఎట్లా హెల్దీ బడ్జెట్? ఎన్ని లక్షల కోట్లు ఆదాయము అప్పు తెచ్చుకొని చివరికి ఏమైపోయాం మనం? ఎటుపోతూ ఉన్నాం? ఇదే మేము కావాలని తప్పుడు లెక్కలు చెప్పేవి కాదు కదా. ఇది ఆర్బీఐ నుంచి తీసుకున్నట్లు లెక్కలు, వాస్తవ సోర్స్ మూలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది వాస్తవ పరిస్థితి అధ్యక్ష. పోనీ ఏమైనా ఈ డబ్బులన్నీ ఏమైనా ఆస్తులు సృష్టించడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టడానికి, బహుళార్థిక సాధక ప్రాజెక్టులు పెట్టడానికి ఖర్చు పెట్టారు. రోజువారి ఖర్చులు లేవు, ఓడి తెచ్చుకున్నా అంటే అర్థం ఉంది. పోనీ అయ్యి లేవు, ఇయ్యి మరి ఏడు పోయినాయి ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి, ఏమైపోయినాయి? ఇది కదా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ విషయాలు చెప్పాలనే ఇవాళ శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టాను. తప్ప ఎవరి మీదో మాకు ఇప్పటివరకు ఏ ఇబ్బంది లేదు, బాధ లేదు అధ్యక్ష. అలాగే అధ్యక్ష, అధ్యక్ష ఇంకో విషయం కూడా చెప్తాను. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా ఉందండి? సరే, మొత్తం 2013-14 నుంచి ఇప్పటివరకు చాలా వర్క్లు, పనులు శాంక్షన్ చేశారు. ఎన్ని చేశారు అంటే టెక్నికల్ శాంక్షన్ అమౌంట్, నెంబర్ ఆఫ్ అగ్రిమెంట్స్ ఇప్పటివరకు చేసింది వాళ్ళు 39,175.